ఉన్నోడు ఇంకా పెరుగుతున్నాడు, లేనోడు ఇంకా తగ్గుతున్నాడు. మాలాంటి వాడు ఏం బతుకుతున్నాడు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం మంచిలేదన్న. ప్రభుత్వం ఏం చేస్తుందేమో కానీ రిజర్వేషన్లా మనం చదువుకున్నామా రిజర్వేషన్లు అన్నట్లేదు. 90 మార్కులు వచ్చిన వాడు అనే ఉండు, 35 మార్కులు వచ్చిన ఉంది. మళ్ళీ రిజర్వేషన్ అలా చక్కగా ఉందా అంటే అలా చక్కగా లేదు. కార్పొరేట్ గురించి నేను చెప్పాడు, రోడ్డు బాగాలేవు, ఎవరు పట్టించుకోడు లేరు. ఏ మాట్లాడు కాదు, చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్లో ఏం సార్ అది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపదగ. రాజనీతి పాలన, అవినీతి, కిధి, ప్రేరణ, బ్రహ్మ, రాత, రాసిన మన జన్మ హక్కు లేదుగా. చింది పనులు చేస్తుంటే ఇంత శరము లేదురా. రాజకీయ వ్యవస్థకు ఇంత బెదురు లేదురా. సుట్టమల్లె వచ్చిపోయే నాయకుడు దేవుడు ఆ బంధువలే మోక కోసం చూస్తున్నా. పరిగిగా ఆగనంది నాలోని సరికిగా సంఖిగా చెబుతున్నా నేల తల్లికి బరువురా. తిండి పెట్టే రైతు పొట్ట కొట్టే నీ స్వార్థం గొంతు నులిమి చంపి పాప ముట్టలు నీకు ఉంది భాగం. భాగోతం రణరంగం నీ ఆటగీది అంతం. రాజ్యముల వర్ణించిన ఫలితం లేని స్వాతంత్రం. రాజ్యములు వర్ణించిన ఫలితం లేని స్వాతంత్రం. రాజ్యములు వర్ణించిన ఫలితం లేని స్వాతంత్రం. ఫలితం లేని స్వాతంత్రం. అబ్బెచల్ అబ్బెచల్ అబ్బెహడ్ అబ్బెలీకిది అంతం. 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 కన్నీరు పెట్టి లోకం జాలి లేని నీ గుండె కోరిందే రాజభోగం మాన భంగం అచ్చలే. జరుగుతున్న గాని నోరు మెదపలే నాయకులను కించిగొట్టు బైరి అరే జానిదే. అనుకుంటే ఎక్కినారు నెత్తి మత్తులోన ముంచి ప్రజలకు మీరు చేసే చిత్త శుద్ధి. రిజర్వేషన్ల పేరిట ఉద్యోగాలను చీల్చి ఏమి సాధించితిని. దేశ భవితను నువ్వు మరిచి దేశ యువతను నువ్వు చంపి దేశ భవితను నువ్వు మరిచి దేశ యువతను నువ్వు చంపి దశల చిగురించే నవ్వులు కరువాయనని తెలిసి పురిటి బిడ్డ కూడా భయపడి నీ చింది పనులు దర్శి పగటి వాడు వేలు చూపే దేశ చరిత్రను మరిచి నువ్వు లుచ్చా. స్వార్థం అనే ఒక ఉబిలో చిక్కుకున్న మనం ప్రజాస్వామ్యమే లక్ష్యమని చెప్పుకొస్తున్నా. కొన్ని వందల మంది నాయకులని బరిలోకి దింపి మన జీవితాలను పణంగా పెడుతున్నాం. ఫలితం లేని స్వాతంత్రం. అబ్బెచల్ అబ్బెచల్ అబ్బెహడ్ అబ్బెలీకిది అంతం. 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 Nee kidhi antham.